క్రిస్టల్స్, మొగుడు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చి పెట్టాడని ఆడదాని పని. ఇలా నెత్తికెక్కించుకున్నావంటే మీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ మీంచి దూకమంటాడు. దూకుతావా? ఆ ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్నిలే ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా మూడుముళ్ళ బంధం. వస్తాను. ఆ కొబ్బరి చెట్టు మీద గాలి సొత్తంటే ఇలా పంచి పైకెత్తేసి ఎల్లకింతలుగా పడుకోవాలనిపిస్తానండి. పెద్దరాజావారు కొంపలు పూర్తిగా మునిగొచ్చున్నవి. రూపమ్మగారు వచ్చి కింద అమ్మగారిని అడిగి చిన్న రాజావారి ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఫాస్ట్ వేగంగా మెట్లెక్కి వచ్చు. మిమ్మల్ని చూస్తే కొమ్ము మునిగిపోతుందండి. మీరు పోయి దాక్కోండి, దాక్కోండి. ఏంటమ్మా ఇలాగ వచ్చా? మన కుమార్ని చూడటానికి వచ్చిందండి. పాట నచ్చిందట, చూసి మాట్లాడిపోదామని వచ్చిందట. లోపల ఉన్నాడు వెళ్ళమ్మా. మధ్య మనమెందుకు, మీరు రండి. హలో. హాయ్. I didn't expect it. మిమ్మల్ని చూడాలనే వచ్చాను. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. వండర్ఫుల్. ఈ మాటలు ఇలాగే ఈ క్రమంలోనే ఈ కంఠస్వరంతోనే ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది. మీకు మరెక్కడైనా అన్నట్టుందా ఈ మాటల? లేదే. Yes, yes. నాటకంలో విన్నాను. ఏ నాటకం? అదొక వీధి నాటకం. ఒకసారి అర్జెంటు పని మీద అర్జెంటీనాకి వెళ్ళి నైట్ హాల్ట్ చేసినప్పుడు ఏమీ తోచగా నాటకం చూడడానికి వెళ్ళాను. అందులో విన్నాను ఇలాంటి మాటలు. చూసారా, నిజాయితీతో చెప్పే మాటలు. ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా ఒకేలాగుంటాయి. నేను నీతి నిజాయితీతో చెప్తున్నాను. నాకు కూడా మీరు చాలా నచ్చారు. థ్యాంక్స్. మనసు ఇచ్చిపుచ్చుకోవడం అన్నది చాలా తీరిగ్గా చాలా లీజర్గా చేయాల్సిన పని. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా మనం కలుసుకుందామా? ష్యూర్. ఎప్పుడు ఎక్కడో చెప్పండి, నేను వస్తాను. రేపు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి నగరం నడిబొడ్డులో ఉన్న జమిని బ్రిడ్జ్ మీదకి రండి, అక్కడ కలుసుకుందాం. మిట్ట మధ్యాహ్నం జమిని బ్రిడ్జ్కా? అక్కడ విశేషం ఏంటి? Yes, అప్పుడే చెప్తాను, అక్కడే చెప్తాను. మీతో మనసిప్పి మాట్లాడడానికి అంత విశాలమైన చోటు కావాలి, అంత ఖరీదైన చోటు కావాలి. శుభం. చూసావా, 2 సార్లు తుమ్మాను. నువ్వు రేపు తప్పకుండా నన్ను మీట్ చేస్తున్నావు. నేను, నువ్వు. అంతేరా, సంపేనా సింపేనా? పొడిచే. పెద్దబ్బాయి గారు, రామాపురం ప్రెసిడెంట్ నల్లబ్బాయి గోరాలు రోజు రోజుకి పేటరీకి పోతున్నాయి. కాలువలు కట్టేస్తున్నారు, కాయలు కొట్టేస్తున్నారు, పంటశీలు పశువుల చేత మేపేస్తున్నారు, ఎవరన్నా అడిగితే సావు కొట్టేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా నల్లబ్బాయికే సాయం అయిపోయారు బాబు. ఇలా అయితే ఎలా బతకాలండి? మన ఊరి ప్రెసిడెంట్గా మీరే ఏదో చెయ్యాలి. చెయ్యాలి నిజమే, కానీ రోలు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది. నల్లబ్బాయి మనుషులు నా పొలాలు నా తోటలో ఆక్రమించుకుంటుంటే ఏం చేయలేక చూస్తున్నాను. ఇల్లు ఒకటి మిగిలింది, ఆ ఇంట్లోంచి కూడా వెళ్ళగొడతానని రోజూ బెదిరిస్తున్నాడు. ఎవరితో చెప్పుకోను, బలవంతుడు వచ్చి బలహీనుని తినే రోజులు వచ్చాయి. కాదండి, మీ నాన్నగారు మీ అబ్బాయి గారు లేకపోబట్టే మన ఊరికి గతి పట్టింది. అంత మన కర్మ. పదండ్రా. ఏంటయ్యా, ఏంటలా దిగాలు పడి కూర్చున్నా? రాబు ఉంచొద్దు గాని. ఏమే, వాళ్ళిద్దరు ఉంటే మన ఊరు వైపు కన్నెత్తి చూడటానికి కూడా వాళ్ళు భయపడేవారు. నా పేరు చెప్పినా గడగల్లాడేవారు. కాని వాళ్ళు వెళ్ళిపోయాక తెలిసిందే వాళ్ళు లేకపోతే నేనేమీ కానని. నీకే కాదండి బాబు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఈ ఊరికే ధైర్యం పోయిందండి. ఆ నల్లబ్బాయి మన ఊళ్ళో వాళ్ళకి బతకనేటండి బాబు. అవును, మనుషుల విలువ వాళ్ళు దూరం అయినప్పుడే తెలుస్తుంది. ఆ విలువ తెలిస్తే వాళ్ళు మనకు దూరం అవరు. ఫంటాస్టిక్, ఈ సిటీ చాలా అందంగా ఉంది. అంటే ప్యారిస్ కన్నా బాగుంది ఊరు? ఓహో, చూడు నా మొహం ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా కనిపిస్తుంది. జస్ట్ లైక్ దట్ ఐ లైక్ మై కంట్రీ, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను తిరిగి కన్నా ఈ ఊరు అందంగా ఉంది. కానీ ప్రేమగా మాట్లాడుకునేందుకు వీలు లేకుండా ఇలా కార్లో వెళ్తూ మాట్లాడుకోవడం ఏమిటి? వై, ఏ నీకు ఇలా వెళ్తూ మాట్లాడడం ఇష్టం లేదా? నో నో, అలా అని కాదు.
ప్రేమించుకునే వాళ్ళు సాధారణంగా ఎవరూ లేని చోట ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలా? ఏమీ లేదు, ఏదో ఏకాంతంగా ఉన్న చోటికి వెళ్ళాక మీ వాళ్ళందరినీ పిలిచి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని నువ్వు జెండా ఎత్తిచ్చుగా. అందుకోసమే ఇంతమంది సాక్షులు కావాలని ఊరంతా తిప్పుతున్నాను. ఓకే, షల్ వి షౌట్ అందరి ముందు గట్టిగా అడుగుదామా? ఏమని? ఐ లవ్ యు. అలా సిగ్గుపడితే కుదరదు, అరవాల్సిందే. ఓకే, నే ముందరా. వాళ్ళకి చెప్పు 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 చెప్పు. రేపు మనం మీట్ అయ్యేది ఇలా రోడ్ల మీద కాదు, మీ పొలంలో. చెట్ట చివరకు మనవారి కాంట పడక హాలునకు చేరితిమి. ఇంటి చిత్రములను ఇంటి ఆడవారిని చూడనివ్వరాదు, అడిగినచో బాగుగా తిట్టి మనము మాత్రము వదలరాదు. జనమును చూచిన చిత్రము హుషారుగా ఉండిననిపించచ్చున. మరి ఒక విషయం, ఇదే ప్రొడ్యూసరు రామ పట్టాభిషేకమును భక్తి రస చిత్రమును తీసి అప్పుల పాలై ఉన్న ఇల్లు అమ్ముకొనేది. మరల ఈ చిత్రమును తీసి అప్పులు పోను ఒక మంచి ఇల్లు కొని చార్మినార్ కొనుటకు ట్రై చేయొచ్చు. ఒరిజినల్ చార్మినార్యే. ఇచ్చట మనకు టికెట్లు దొరుకున్నట్లు లేవు, ఆడవాండను బతిమాలి నాలుగు టికెట్లు సంపాదించుకుందాము. రమ్ము. ఆడవాళ్ళ టికెట్లు మొగలు కూర్చోవద్దంటే? అచ్చటనే కూర్చుందాము, ఎట్టి చిత్రము అచ్చటనే బాగుండును. రమ్ము. నాలుగు టికెట్లు తీయము బేబీ. ఊరుకోవయ్యా, ఇప్పుడే ముగ్గురికి వెళ్ళరు. ఈ గొంతెసటను విన్నట్లున్నది సతీ అనసూయ. మనము మొగుడు పెండామన్న విషయం ఇచ్చట ఎవరికి నీ తెలియకూడదు. నాలుగు టికెట్లు తీయము. రెండో ఆట కూడా చూస్తా ఉంటేనే తీస్తాను. మూడో ఆట కూడా చూతాము. వానికి దమ్మున్న ఎన్ని ఆటలైనా వేయమను అన్ని ఆటలు చూతాము. ఉద్రేకంలో ఉన్నాను, తొందరగా తీయము. తీరని మోహము. వీళ్ళంతా ఎవరు? మీ పొలంలోకి వెళ్తున్నారు దురాక్రమణదారులా? నోనో, వీళ్ళందరూ మా పొలంలో పనిచేసేవాళ్ళు, కూలీలు. రియల్లీ? అంటే మీ పని మీరు చేసుకోరా? నో మేస్త్రీ, డబ్బులు పారేస్తే చక్కగా చేసేవాళ్ళు ఉండగా అలాంటి పనులు మనం ఎందుకు చేయడం? రియల్లీ రియల్లీ ఐ పిటీ. ఇంకా మన దేశం ఇంత దిగజారిపోయి ఉందా? లుక్, అమెరికాలో ఇలా కాదు. ఒకడి భార్యతో ఇంకోడు కాపురం చేయడంలో తప్పు లేదు, కానీ ఒకడి పొలంలో ఇంకోడు పని చేయడం చాలా తప్పు. ఎందుకని? మన పని మనం చేసుకోవడంలో గౌరవం ఉందని వాళ్ళ నమ్మకం. యు నో వన్ మోర్ థింగ్, మన సైజెస్ ని కాపాడు ఎక్సర్సైజ్ వ్యవసాయం. హాయ్. హలో ఎవరి బాధే, ఈ రోజు మీ పని మేం చేస్తాం, మీ కూలీ మీ ఇంటికి పంపిస్తాం. ఓకే, మనకెందుకండి ఆడుతూ పాడుతూ సరదాగా చూసుకోవచ్చుగా. ఆడుకోవాలి పాడుకోవాలి, ఆడుతూ పాడుతూ పనిచేసుకోవాలి, పనిచేస్తూ ఆడుకోవాలి. ఓకే, చూసి ఈ రోజు ఈ పొలం పనంతా నువ్వు నా పక్క నుండి చేస్తున్నావు. ఓకే, కమ్ ఆన్ బేబీ. దుమ్ తన్నక దిన దుమ్, తన్నక దిన దుమ్, తన్నక దిన దుమ్ దుమ్ దుమ్. హై తొరసాన్ని దున్నుతున్నది నా సావిరంగా, తొరసాన్ని దున్నుతున్నది దొరసాని దున్నుతున్నది నా సామిరంగా, దొరసాని దున్నుతున్నది. గాలి సోకితే కందిపోయే మెత్తని చేత మేడి పట్టి నాగలి నొక్కి పట్టి బాగా కొత్త దుక్కి, దొరసాని దున్నుతున్నది నా సామిరంగా, దొరసాని దున్నుతున్నది.